భూముల విలువ పెరిగితే ఇంటి పనులు పెరుగుతాయన్నారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు. పెరిగిన భూముల మార్కెట్ విలువను రద్దు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. శాసనసభ్యులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి పెరిగిన భూముల మార్కెట్ విలువను రద్దు చేయించాలన్న పట్టణ పౌర సమైక్య రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని డాక్టర్ ఏ ధనుంజయ మీటింగ్ హాల్ నందు పట్టణ సమావేశం పట్టణ పౌర సమైక్య కార్యదర్శి ఏ సురేంద్ర అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా సామాన్య మధ్యపెద్ద ప్రజలపై భారం వేసిందని వారు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రజలపై భారాలను వేయడమే పనిగా పెట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడాది కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలలో భూమి మార్కెట్ విలువ పెంచింది, తర్వాత వివిధ రకాల కట్టడాల మార్కెట్ విలువ పెంచింది. నెల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా యూజర్ ఛార్జీలు పెంచారు దాదాపు 10 రెట్లు. మరి మొన్న 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంచారు. ఇప్పుడే రియల్ ఎస్టేట్ రంగము సంక్షోభంలో ఉంది, కొనుగోళ్ళన్నీ ఆగిపోయినాయి. ఈ రంగం పైన ఆధారపడినటువంటి లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ రకంగా భూముల మార్కెట్ విలువ పెంచినందువల్ల ఇది రాష్ట్రాభివృద్ధికి పట్టణాభివృద్ధికి ఆటంకము. ప్రభుత్వమే ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తా ఉంది. సాధారణ ప్రజలు సామాన్యులు ఎక్కడైనా ఆస్తి కొనాలనుకునేటువంటి వాళ్ళను కొననీయకుండా ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఈ ఆస్తి విలువ భూముల విలువ పెరిగినందువల్ల ఇళ్ల పన్నులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరగబోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం గతంలో అద్దె విలువపై పన్నేసేవాళ్ళు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్దె విలువపై పన్నేసే పద్ధతిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయి ఆస్తి విలువపై ఇంటి పన్నేసే పద్ధతిని అసెంబ్లీలో చట్టం చేసినారు. కాబట్టి ఇప్పుడు ఆస్తి విలువ పెరుగుతా ఉంది, భూముల రేట్లు పెరుగుతాయి, ఇళ్ల పన్నులు కూడా పెరుగుతాయి. అంటే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో నివసించే వాళ్ళు సొంత ఇంట్లో ఉంటే కూడా బాడే ఇంట్లో ఉన్నట్లే ఆ రకంగా ఇళ్ల పన్నులు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ప్రజలందరినీ మేము మనవి చేస్తా ఉన్నాం, ప్రజాప్రతినిధులను మనవి చేస్తా ఉన్నాం, కౌన్సిలర్లు చైర్మన్లు మీరు ప్రభుత్వానికి మీ వ్యతిరేకత తెలపండి. ఇది పట్టణాభివృద్ధికి కూడా ఆటంకము, ఇళ్ల పన్నులు పెరుగుతాయి. కాబట్టి శాసనసభ్యులు కూడా జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి పెరిగిన భూ